తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రకారుల రుద్ర రాజేశంతో చర్చించారు. సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. అనంతరం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రకారుల రుద్ర రాజేశంతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి పలు నమూనాలను పరిశీలించారు. అనంతరం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రకారుల రుద్ర రాజేశంతో చర్చించారు. సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. అనంతరం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రకారుల రుద్ర రాజేశంతో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అధికారిక రాజేశంతో పాటు అదేవిధంగా ఇటీవల టీఎస్ నుంచి కేజీ గా ఇలాంటి కొన్ని వినూత్న వార్తలకు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయించిన మేరకు ఏదైతే ఉందో అధికారికంగా ఏదైతే ఉందో రాజరేఖలు పోకడలు లేకుండా ఉండేందుకు మార్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పర్యాయాలు ఆయన భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇటీవల రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా నిన్న ఎవరైతే ఉన్నారో ఏ అందరి శ్రీనివాస్, అదేవిధంగా కింది సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో మా కీరవాణి అనేటువంటి సమాలోచన జరపడం జరిగింది. అది తుది మెరుగులు తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో తెలంగాణ అధికార చిహ్నంపై కూడా ఈరోజు రుద్ర రాజేశంతో తెలంగాణ పట్ల అవగాహన చరిత్రకారుడు అయితే ఆయనతోటి ఈరోజు సీఎం భేటీ అవ్వడం జరిగింది. ఆయనతో పాటు పలు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్లు కూడా ఉన్నారు. వారితో పలు నమూనాలు వారికి ఇప్పటికే సూచించడం జరిగింది. కొన్ని అంటే అందరికి ఆమోదయోగ్యమైన తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా ఉండేటువంటి నమూనాలు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే సీఎం సూచించిన నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి నమూనాలు తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎలా ఉండాలి ఏందనేది సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అయితే కొద్ది రోజులు దీనిపై మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే జూన్ రెండు నాడు దీన్ని అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉన్న నేపథ్యంలో జూన్ 2న ఈ వీటిని తుది మెరుగులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే వారికి ఎవరైతే రాజేశం ఉన్నారని కొన్ని సూచనలు చేశారు. అయితే ఆయనతో పాటు ఇటు అమరజ్యోతి రూపశీత గారు ఉన్నారు. రమారెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే తెలంగాణ స్టోరీ అనేది కనబడలేదని చెప్పి సీఎం చూసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజరిక పోగల్ని కొంచెం వరంగల్ కాకతీయ కళాకరణం కావచ్చు, అందులో చార్మినార్ కావచ్చు, రెండు ఉన్నాయి. అయితే కొత్తగా ఏం పెడతారు, ఎలా ఉండబోతుంది అనేది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రజల్లో మాత్రం జూన్ 2న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.